కాజీపేట శ్వేతార్క మూల గణపతి గడిల మూడు రోజుల సంధి వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1001 గౌరమ్మలను వేర్చి ఆడోళ్లు పూజలు చేస్తున్నారు. అందరు మంచిగా ఉండాలని, రైతులు బాగుండాలని, ఎండలు తగ్గి వర్షాలు పెరగాలని పూజలు చేస్తున్నట్టు అయ్యవార్లు చెప్పిండ్రు. ఇంకెన్ని ముచ్చట్లను గడి నుంచి కృష్ణమోహన్ అందిస్తాడు. మనం శ్వేతార్క దేవాలయంలో ఉన్నాం. ఈ గుళ్ళ మూడోల నుంచి కూడా వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎండ సుర్రు ఉంటుంది, ఈ ఎండలు తగ్గాలి, మంచి టైంకు వర్షాలు పడాలి, రైతన్నాలు కూడా మంచిగా ఉండాలి, పంటలు వ్యవసాయం బాగుండాలనే దాంతో ప్రతి ఏటా కూడా ఇలాంటి పూజలు చేస్తారు. చూడవచ్చు, మహిళలు పసుపు కుంకుమలతో మంచిగా గౌరమ్మ పూజలు చేస్తారు. ఇదంతా కూడా సామూహికమైనటువంటి గౌరమ్మ పూజలు. వసంతోత్సవాలు ఎందుకు చేస్తారు, ఈ దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంది, ఎలాంటి పూజలు చేస్తారు కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ పూజలు ఎట్లా చేస్తారు, అంటే ఈ వసంతోత్సవాలను నిర్వహించిన కారణం ఏంటి? సకల జీవులు కూడా సౌఖ్యంగా ఉండాలనే ఒక భావనతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ శుద్ధ పంచమి స్వయంభూ శ్రీ శ్వేతార్కమల గణపతి స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు, అది దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ సమాజ శ్రేయస్సును కోరుతూ, అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, వాటి క్షేమాన్ని కోరుతూ మనం ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తాం. మహిళల యొక్క క్షేమాన్ని కోరుతూ ఈ సంవత్సరం ఎక్కువగా దాన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. 1001 గౌరమ్మలను తయారు చేసి యంత్రాకారంలో చిత్రీకరించి ఆ అమ్మవారి పూజ చేస్తాం. ఈరోజు సువాసినిళ్లకు పూజ చేస్తున్నాం. వర్షవృద్ధి బాగా కలగాలని, ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండి ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈ పూజలు చేస్తున్నాం. ఈసారి ఎట్టున్నాయి వర్షాలు, అంటే పోయినసారి మీరు యాగాలు చేసిండు కదా, ఈసారి వర్షాలు కూడా మంచిగా ఉంటాయా? ఇంకొన్ని రోజులు ఎండలు బాగా ఉండే అవకాశం ఉన్నది. ఆ ఎండలు తగ్గిన తర్వాత ఈ సంవత్సరం వర్షాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం ఏమీ లేదు. అయితే ఆ నైరుతి ఋతుపవనాల విషయంలో కొంత జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. అది రాకుండా ఉండడానికి ఈ సంవత్సరం కూడా కొంచెం వరుణయాగాలు, వరుణ హోమాలు, వరుణ జపాలు చేస్తే మంచిది. మొత్తాన్ని చూడొచ్చు, గుళ్ళ కూడా మహిళలందరూ కూడా జరుగుతుంది. శ్రీచక్రం సంబంధించిన పూజలు కూడా జరుగుతుంది. కెమెరాన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.